హలో హాయ్ అండి ఈ రోజు శుక్రవారం మనం ఈ రోజు ఒక సంతకి వెళ్తున్నాం ఇంతకి మనం వెళ్తున్న సంత ఎక్కడ అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి డిస్ట్రిక్ట్ చింతపల్లికి దగ్గరలో ఉన్న పెదవల్స అనే గ్రామంలో ప్రతి శుక్రవారం చాలా పెద్ద సంత జరుగుతుంది లొకేషన్ చాలా చాలా బాగుంది కదా కాసేపు ఆగుదామా హలో హాయ్ అండి నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్మరణ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మనం ఒక సరికొత్త లొకేషన్ లో ఉన్నాం అన్నమాట చూడండి నా చుట్టూ ఉన్న లొకేషన్ ఎంత అందంగా ఉంది కదా పెద్దవలస దగ్గరలో ఉన్నాం అన్నమాట ఇది విశాఖ డిస్ట్రిక్ట్ బ్యూటిఫుల్ లొకేషన్ కనిపిస్తుంది కదా అనేసి మీతో ఇలా ఇంట్రో స్టార్ట్ చేశాను అన్నమాట ఈ రోజు మీకు ఒక స్పెషల్ వీడియో ఉంది తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంతకుముందు ఈ గ్రామం విశాఖ జిల్లాలో ఉండేది కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత దీన్ని అల్లూరి డిస్ట్రిక్ట్ లో చేర్చడం జరిగింది ఈ సంత చాలా బాగుంటుందంట కొంతమంది చెప్పుకుంటుంటే విన్నాను ఎలా ఉంటుందో మరి చూడాలి ఈ ఊరికి మరోవైపు నుంచి రోడ్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వస్తున్నారనమాట అందుకే ఇందాక మనం చూసిన రోడ్డుకి ఇప్పుడు చూసిన దానికి అసలు సంబంధమే లేనట్టు అనిపిస్తుంది కదా ఇలా చుట్టుపక్కల దగ్గర దగ్గరగా ఉన్న ఊర్ల వారు మాత్రం ఇలా కాళ్ళకి పని చెప్తారు పెదవలస సంత దగ్గర ఉన్నామన్నమాట ఎప్పుడు రాలేదు ఇప్పుడు సంత ఎలా ఉండబోతుందో చూపిస్తాను మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇప్పుడు సంతలోకి వెళ్దాం రండి ఎందుకు ఫేస్ వాష్ చేశానంటే ఫేస్ వాష్ చేసావు మా చికెన్ పడిందిరా మొహం మీద నీ పేరేం పేరు మహేంద్ర స్వీట్ నేమ్ బాగుంది ఎంతమ్మా ఏ పువ్వులు బాగా చిన్నగా ఉన్నాయి ఇలాగే పండినయా ఎదక్కుండకు వస్తారా భలేగా ఉన్నాయి గుడ్డు గుడ్డుగా చిన్న చిన్న కాలీఫ్లవర్లు కొనుక్కున్నాను నేను ఫ్రెండ్స్ మళ్ళీ సంతలో కలుస్తారు మీరు ఎలా అండి ఇది 20 రూపాయల మీరే పండించారా అమ్మ క్యాబేజ్ మాత్రం కొన్నారా మిగతావి మీరు పండించుకొని వచ్చారా కాలీఫ్లవర్ కొన్నాయేనా ఎక్కడ కొంటారు మీరు ఎలా వచ్చిందన్న లాభం మరి ఇక్కడ మిగిలిపోయిన కూరగాయలు ఉంటాయి కదా అవేం చేస్తారు లైన్ కంటే అలా ఓహో ఊర్లు పట్టుకుని వెళ్ళి అమ్ముతారా మిగిలిన కూరగాయలు మీరు కూడా అంతేనమ్మా మీ ఇద్దరు ఒకటే ఊరా హాయ్ బుజ్జి నాకు పెట్టవా పెడతావా నీ పేరేంటి నవ్యశ్రియా మా చెల్లి పేరే నవ్యశ్రీ సెకండ్ క్లాసా అదెవరి కోసం ఇది తమ్ముడి కోసమా సరే తీసుకెళ్ళి మీ తమ్ముడి కోసం అయితే వద్దులే బాగున్నారమ్మా బాగున్నారా అమ్మేశారు మొత్తం అంతా బేరం లేదా ఈరోజు మిమ్మల్ని ఏదో వీడియోలో చూసానమ్మా నేను ఏదో వీడియోలో ఉన్నారు కదా మీరు మీరు చూసుకున్నారా ఆ వీడియో సీతమామిడి సీతమామిడా అక్కడ నుంచి తెచ్చారా ఇక్కడ సంతకే తెచ్చారు తెస్తారా అక్కడ తోటలు ఉంటాయా తోటలు ఉంటాయి చింతమామిడి సరే సరే అన్నాల లోపలికి వెళ్ళేసి వస్తాం साक्स लाने यार प्रति वर्ग कल पैर साक्स यूनिफॉर्म साक्स ब्लू कलर आई है चार कंटन अंत के ये रेंडी आ गए ఏదో మేడి పండు లాగా ఎక్కడ దొరకవు అన్నట్టుగా ఎవరు చూపించరు బెస్ట్ పట్టుకెళ్ళండి కెమెరాస్ ఇక్కడ అటాచ్ చేయండి అంతా ఇంకా సాయంత్రం అయిపోయింది కదా కదా ఖాళీగా ఉన్నారు మొత్తం అంతా చాలా పెద్ద సంత కదా చాలా 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 పెద్ద సంత ఒక టీ-షర్ట్ ₹100 ఒక బనియన్ ₹100 ఒక కాటన్ చొక్కా ₹100 ₹300 కాటన్ చొక్కా ₹100 మీ తోటకు వచ్చాను కదా నేను గుర్తున్నానా గుర్తున్నాతే అదేం కూరండి అది సాస్కూర నువ్వులు ఉంటాయి కదా అదే ఆవాలు ఉంటాయి కదా ఆవాలు ఆవాలు ఆవకూర ఆవాలతో ఆవకూర వండుకొచ్చా మామూలుగా ఎలా వండుకోవాలి ఇది ఇప్పుడు తోటకూర ఎలా వండుకుంటామా సేమ్ అట్లాంటే పప్పులో కూడా చేసుకోవచ్చు బాగుంటది పప్పులో కూడా బాగుంటదా ఎంత మా కట్ట ₹10 అండి ఎంతున్నాయి ఏకంగా బాగుంది ఇక్కడ నుంచి ఇలా వ్యూ బాగుంది అయ్యోదల ఇప్పుడు ఎంత అయ్యంతా అది ₹20 बाय पर वाला है ఇంకొకటి ఏదైనా తీసుకోండి మరి ఏగా చేయాలమా 3 10 చూడు 13 బొగ్గుల పై ఎంత ఇది 100 కర్రల పై కదా బొగ్గుల పై అంటే చాలా రోజులకు కనిపించింది ఇది ఒక్కొక్కటి ₹5 ఇవినా అంతేనా అయిపోయిందండి సంత సంతలో अंकल चाइना मेकल ఉన్నాయా బొటాల్ చేస్తారు చైనా హాయ్ హాయ్ తమ్ముడు ఎలా ఉంది వ్యాపారం బాగుందా పర్లేదా ఎన్ని అమ్ముడైంది ఈ రోజు ₹1,000 దాకా అమ్మారా మడత గాజులు అమ్ముతున్నావా కాపేశ్వరం మడతగాజులు అనుకున్నారా? ఏంటి ఏంటమ్మా? బూరెలా? బోండాలు. బోండాలు కొనరా? ఏ ఆయా ఇయా ఇదే పెట్టుకున్నా అంటే అవి ఎప్పుడు రెగ్యులర్ గా తినేది కదా, రెగ్యులర్ గా మనం అన్న ఒకటే కాకపోతే కొంచెం కొత్తగా పొడవగా అనిపిస్తుంది. ఇది ఒక కలర్ ఉంది, అదొక కలర్ ఉంది అంటే అది బెల్లం తోటి అది పంచదారా? ఇది పంచదారా, ఈ ఎర్రగా ఉన్నది మాత్రం బెల్లం. తింటారా? ఈరోజు సంతంతా తిరిగి కొన్నంది ఫస్ట్ ఇవే కొన్నాం. ఏ ఊరు నుంచి వచ్చారు చెల్లి? చింతపల్లి. ఇవెంతమ్మా పోగు? అల్లం మీరే పండించారమ్మా? మీరేనా? ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? కేజీ అల్లం ఎంత ఉంటుందమ్మా ఇక్కడ? కేజీ అంటే 150 ఉందండి. అలా సంత చేసుకుని వచ్చి మీ దగ్గర అల్లం కొనుక్కొని వెళ్తున్నాను. క్యారెట్ కూడా, వంకాయలు, అల్లం, గోచికల, బీన్స్ ఇలాగే వండేస్తారమ్మ. ఇది ఏ ఊరు నుంచి వచ్చారు? ఏ ఊరు నుంచి వచ్చారు? రింతాడా. మీరే పండించారా? రింతాడలో అవునమ్మా. తోటలు ఉన్నాయి కదా, కూరగాయల తోటలు ఉన్నాయా ఇప్పుడు? ఇప్పుడు పంట అయిపోయిందా? కోడి తినేస్తుందండి వెనకాల. మీదేనా కోడి? అయిపోయిందండి సంత. మీరే బాగున్నారా? చెప్పులు కుట్టేస్తున్నారా? అయిపోయిందండి సంత. ఇంకా రావాలేదా? అలా ముందుకెళ్ళేసి వస్తాం. బెటర్ తీసుకుంటావా? చూద్దాం. అమ్మ బాగున్నావా? బాగున్నారా? మీ సొంతంగా పండించారమ్మ? ఇది కొంటారా? హోల్సేల్ ఆఫర్, కంపెనీ ఆఫర్ ₹100. ఒక కాటన్ చొక్కా ₹100, ఒక బనియన్ ₹100 హోల్సేల్ రేటు, కంపెనీ ఆఫర్. బాగున్నాకా? సూపర్. ఎలా ఉన్నావు? సూపర్ గా ఉన్నానక్క. మా గడమూరు జనాలు ఫ్రెండ్స్ గుర్తుపట్టారా? ఎలా ఉందన్న వ్యాపారం? డల్లా? మరి ఎప్పుడు బాగుంటుంది మంది? నెక్స్ట్ మంత్ సంక్రాంతి టైంలో అయితే బాగుంటుందేమో, సంక్రాంతి పండుగ. ఆశాకి ఎందుకు అంత పెద్ద పెద్దవి కొంటున్నారు? పండగల కూరంతా సరిపోద్ది కదా, ఒక్కసారి ఒక దెబ్బ కుడికిపోద్ది. 6 కేజీలు ఉడుకుతుందా? ఎంత చెప్తున్నారు అన్న? 1000 రూపాయలు చెప్తున్నారు. హాయ్ అండి, బాగున్నారా? వ్యాపారం బాగుందా? ప్రస్తుతానికి అయితే బాగుందంటే కాదు, యావరేజ్ అన్ సీజన్. మనకి సీజన్ అంటే ఏ సీజన్ లో అవుతుంది? క్రిస్మస్ ఆఫ్టర్ 1 మంత్. నెక్స్ట్ మంత్ బాగుంటది అంటారు వ్యాపారం. వెండండి ఇదంతా బస్ వస్తుంది, ఫస్ట్ తప్పుకోవాలి బస్. ఎట్లా పడుతుంది? బాగున్నారమ్మా? మంచి ఎండకి టీ ఇస్తున్నారు, మజ్జిగ ఇచ్చుంటే బాగుంది కదండి. ఇంకా జగంటలు ఎంత అన్నా? అసలు ముల్లంకాయలు చూసి కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఎంతమ్మా పోగిది? 20. ఏదన్నా అంతేనా పోగు? ఎండమ్మా ఫుల్, వేడి వేడి గరం గరం బజ్జీలు రావాలి బాబు, రావాలి. వేస్తారా సంత? అలా కూర్చున్నారు మంచి ఎండకు వచ్చి. మరేం చేస్తా తల్లి, కష్టం పడకపోతాం కదా. ఏ ఊరు నుంచి వచ్చారండి మీరు? వేడు కన్ను మంట, వేడు ఒక పక్క, వేడి పైనుంచి ఎండ. అవును అవును, కష్టం పడగా. ఎలా ఉంటదమ్మా వ్యాపారం, బాగుందా? ఏం బాగలేదు, బాగా ఉన్నాయంత రేట్ అన్నీ కదా. రేటు అన్ని రేట్లు పెరిగి రేటు అన్నీ తిండిలు అన్నీ ఖర్చుకి. పెట్టుబడి అంతా తీసేయగా వాడు పర్లేదమ్మా. ఎవరైతే కష్టం ఎక్కువ ఆ వెనకాల అవి ఇస్తున్నారు, తీసుకోండి బజ్జీలు. సెల్లో వస్తుందండి, సెల్లో వస్తుంది, టీవీలో కూడా వస్తుంది. పెట్టుకుంటే ఏ ఊరు నుంచి వచ్చారన్నా? నర్సీపట్నం. ₹90 అంట. ఎన్నున్నాయి అన్నీ ఇక్కడ? దివాళీ సంత ఎలా జరుగుతుందన్నా? బాగా జరుగుతుందా వ్యాపారం? ఎలా అమ్మా టమాటాలు ఎలాగా 20 ప్యాకెట్ 1 కేజీ ఉంటాయా ఇది ఆహా ప్యాకెట్ 1 కేజీ ఉంటాయా 1 కేజీకి కాస్ట్ తక్కువ ఉన్నాయిలే మీరు తోటనా ఎక్కడ మీది తీముల బంద ఆహా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దగ్గర నుంచి వచ్చారు కదా నేను అందరిది ఒక దగ్గరేమో అనుకున్నాను మీరే పండిస్తారమ్మా ఏ ఊరు నుంచి వచ్చారు రింతాడలో పెద్ద తోటలు ఉన్నాయి కదా ఏది ఊరు దగ్గరలో ఆపోజిట్ లో ఉంటది ఊరు ఎదురుగుండా ఉంటది అదా మీది మీరు పండిస్తారా లేకపోతే కొన్నారా మీరు వాళ్ళ దగ్గర లేదు నేను పండిస్తున్నా అన్న చిక్కుడుకాయలు పోగు 20 రూపాయలా ఆ సౌండ్ కి ఏమీ వినిపించదు మీరు ఇంతకు మాట్లాడిన భాష ఏంటమ్మా గద్వా భాష ఆహా ఈ కూడా మీరే పండిస్తారమ్మా అవి ఎలా అమ్మా ఈ పోగులు ఎలాగా 20 రూపాయలా ఉంటాయి పావు కేజీకి ఎక్కువ ఉంటాయి 1 కేజీకి తక్కువ ఉంటాయి కదా కేజీ ఉంటాయా ఆహా పర్లేదు సొంతంగా పండినాయా మీది ఆహా సొంతంగా పండించారా ఏమో నుంచి వచ్చారమ్మా మీరు మాట్లాడట్లేదు ఏ ఊరు నుంచి వచ్చారమ్మా మీరు గోంగాడ మీరే పండించారా ఏమేమి పంటలు తెచ్చుతారమ్మా ఇలాగా ఏం పేరండి మీ పేరు బానే గుర్తుపట్టేశారు నా ఆ దారకొండలో తీసాను నా అలా చూసారా ఆ సంతలో మీరు ఉన్నారా వీడియోలో ఉన్నారా మీ షాప్ ఉందా బాగుందండి వీడియో బాగుందా ఏ ఊరు నుంచి వచ్చారమ్మా నిమ్మలపాలమా ప్రతి వారం వస్తారా ఇక్కడికి ఇది వ్యాపారమా ఇదేనా మీకు నిమ్మలపాలెం చిన్న ఊరే కదమ్మా నేను వచ్చాను ఎలా ఉందమ్మా లాభం మీకు ఏ లాభం ఉండదు ఎన్ని గంటలకు మొదలవుతుంది సంత మనకి జనాలు ఎక్కువ మంది ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు 12 అయితే వస్తారు ఎక్కువ వస్తాయి మనకి గిరాకీలు అంటే పంటలు స్టార్ట్ అయినప్పటి నుంచి కత్తులు పదలు పెట్టించుకుంటారు మీరు కొనుక్కోడానికి వచ్చారండి అయిపోయిందా మీ అబ్బాయేనా లేదు అల్లుడు కొడుకు ఈ ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో గురించి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేస్తారని కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థాంక్యూ ఫర్ వాచింగ్ విజిట్ అగైన్